ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్టియన్ అంటే క్రీస్తుని అనుసరించి నడిచేవారిని క్రిస్టియన్స్ అంటారు. మరి మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ హూ డోంట్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. అనే మాటకు అర్థం ఏంటంటే, క్రైస్తవులంటే ఇష్టం కానీ క్రీస్తును అనుసరించని క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదంటారు. చాలామంది క్రైస్తవ జీవితంలో పేరుకి జోసఫ్, మేరీ, మార్తా, పీటర్ అని బైబిలికల్ నేమ్స్, క్రైస్తవ పేర్లు పెట్టుకుని నేను రక్షణ పొందుకుని దేవుని యొక్క బిడ్డగా బాప్తిసం తీసుకున్నానండి అని చెబుతూ క్రీస్తు యొక్క క్రియలు లేని జీవితం అనేక మందిలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే భక్తుడైనటువంటి బాప్తిసమిచ్చు యోహాను దేవుని యొక్క నీతి పవిత్రమైన బాటలో అనేకులను నడిపించటానికి నిర్మోహమాటంగా రాజుల దగ్గరైనా సామాన్యుల దగ్గరైనా ఒకే విధంగా వాక్యాన్ని బోధించేవాడు. ఆయన బోధించే వాక్యానికి అనేకులు అంగీకరించి వారి పాపపు జీవితాన్ని మార్చుకొని బాప్తిసమము పొంది దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటే, ఒకసారి ఆ రోజుల్లో వేషధారులు వలె ప్రవర్తిస్తున్నవారు పరిసయ్యులు, సద్దూకయ్యులు మాకు బాప్తిసం ఇవ్వండి, మేము బాప్తిసం తీసేసుకుంటామని చెప్పి వచ్చి బాప్తిసం తీసుకుంటే వాళ్ళని తిడుతున్నాడు ఈ దైవ సేవకుడైన బాప్తిసమిచ్చు యోహాను. సర్ప సంతానమా, మీకు ఎవడు చెప్పాడు ఆ వాక్యం, మీరు కూడా బాప్తిసం పొందేస్తున్నారు అంటూ ఒక మాట అంటాడు. మీరు బాప్తిసం తీసుకుంటే సరిపోదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అనే మాట మత్తయి సువార్త 3:7 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది రక్షణ అంటే పాస్టర్ గారితో నీటిలో ముంచి బాప్తిసం పొందేసుకుంటే నేను రక్షింపబడిపోయాను అని అనుకుంటూ ఉంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని మరి చాలామంది భ్రమ. బాప్తిసం తీసుకుని కూడా నరకానికి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడు, బాప్తిసమము కాదు నీ రక్షణ జీవితం ముఖ్యమైనది, రిపెంటెన్స్, మారు మనసు. ఆయన అంటున్నాడు, మారు మనసుకు తగ్గ ఫలము ఫలించండి. నీ జీవితంలో మారు మనసు అనేది లేకపోతే నీ జీవితంలో రక్షణ అనేదే లేదు. దేర్ ఈజ్ రిపెంటెన్స్ ఇన్ సాల్వేషన్. ఈ మారు మనసు అనుభవం అనేది మనలో జరగకుండా రక్షణ అనేది నీళ్ళలో బాప్తిసం తీసుకోవడం ద్వారా వచ్చేసింది అంటే అసలు నీ రక్షణ ఒక రక్షణే కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో మొట్టమొదటిగా మారు మనసు అనేది జరగాలి. రక్షణ అనేది లోపల నుండి ప్రారంభమై బాప్తిసం అనేది బాహ్య సంబంధమైన కార్యము ద్వారా రక్షణ కార్యము పూర్తవుతుంది. అంటే ఎట్లాగంటే లోపల తన హృదయంలో ముందు ఆ కన్ఫెషన్ అనేది, పశ్చాత్తాపం అనేది జరిగి నిన్ను నన్ను ఎప్పుడైతే వాక్యము మారు మనసులోనికి నడిపిస్తుందో, అంటే ఈ లోకానుసారమైన మనసును తొలగించుకుని ప్రభు వైపు తిరుగుట. అందుకని అపోస్తలుల కార్యం 20:20 మనం చూసినట్లయితే వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. చాలా మంది రక్షణ జీవితంలో బాప్తిసం అయితే జరుగుతుంది కానీ ముందు మారు మనసు, తర్వాత మారు మనసుకు తగ్గ క్రియలు అనేక మంది జీవితాల్లో లేకపోవడం వల్ల వారి యొక్క క్రైస్తవ్యం అనేది పేరుకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ వారి యొక్క క్రియల్లో లేకపోవడం వల్ల, వారి హృదయంలో మార్పు లేకపోవడం వల్ల కనీసం క్రీస్తు కూడా వారిని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటున్నారు. చాలామంది ఈ రోజుని ఎంత క్రైస్తవులుగా క్రైస్తవ పేరు పెట్టుకున్నా, క్రిస్టియన్ అనే సర్టిఫికెట్లో ఉన్న మారు మనసు తగిన క్రియలు అనేక మంది జీవితాల్లో లేకుండా ఉంటున్నాయి. ఈ సమయంలో మనం ఒక్కసారి మన రక్షణను ఒకసారి ప్రశ్నించుకుందాం. నా రక్షణకి కావలసిన మారు మనసు నాకున్నదా ఒకసారి చెక్ చేసుకుందామా? దేవునికి ప్రీతికరమైన మారు మనసు ఉందో లేదో ఒకవేళ లేకపోతే ఏసైనా అడుగుదాం, మారు మనసు పొందుదాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి క్రియల ద్వారా క్రీస్తుని ప్రపంచానికి చూపుదాం. క్రీస్తు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నీ ద్వారా నా ద్వారా ఏసయ్య ఆయన రాజ్యమును మన ద్వారా ప్రపంచంలో విస్తరింపచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ యేసు ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నా, నిన్ను వెంబడిస్తున్నా, మాలో ఉన్న రహస్యమైన అపవిత్రమైన పాపపు జీవితం విషయంలో సంపూర్ణ మారు మనసు పొందని వారమై ఉంటుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు. ఏ చెడుందో,
ఆ చెడులో నుంచి, ప్రార్థన ద్వారా నీ కృపను పొందుకుని మా మనసును మార్చుకుని ఆ పాపం నుంచి తొలగిపోయి నాయన నీ తట్టు తిరిగి నీలో బ్రతికే నిజమైన మారు మనసు రక్షణ జీవితం మాకు ప్రసాదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.